హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు గత కొద్ది రోజులుగా ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన హెల్త్ ఐడి కార్డు గురించి ఒక వార్త వాట్సాప్ అండ్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అయితే ఈ హెల్త్ కార్డ్ అనేది దేనికి సంబంధించింది అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు దాని ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం సో ఆయుష్మాన్ భారత్కి సంబంధించి మనం ఇదివరకే రెండు వీడియోలు చేసుకున్నాము ఆయుష్మాన్ భారత్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ప్లస్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ గురించి అందులో చెప్పుకున్నాము సో వీలైతే ఆ వీడియో ఒకసారి మీరు చూసుకోండి ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందులో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ హెల్త్ ఐడి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇందులో చూస్తే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించి హెల్త్ ఐడి అనేది ఒకటి మనకి కూడా చూపిస్తూ ఉంటుంది సో డిజిటల్ పరంగా హెల్త్ రికార్డ్స్ నమోదు చేయడానికి హెల్త్ ఐడి అనేది యూజ్ అవుతుంది సో ఇక్కడ క్రియేటివ్ అయ్యే హెల్త్ ఐడి అనేది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలి సో ఈ హెల్త్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండడం కంపల్సరీ ఓకే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాక మనకి ఇక్కడ కింద ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్లో అగ్రి చేయాల్సి ఉంటుంది అలాగే ఐమ్ నాట్ రాబోట్ మీద టిక్ పెట్టేసి సబ్మిట్ చేయాలి ఇప్పుడు మన ఆధార్కి లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇందులో వేసి సబ్మిట్ చేయాలి సో నెక్స్ట్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ ఇందులో వేసి సబ్మిట్ చేయాలి ఇప్పుడు మన ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫెచ్ అయిపోతాయి నేము డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ అన్నీ ఫెచ్ అయిపోతాయి అనమాట సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటి అంటే పిహెచ్ఆర్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది అది ఎంటర్ చేయాలి సో ఈ పిహెచ్ఆర్ అడ్రస్ ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క హెల్త్ రికార్డ్ని నమోదు చేయడానికి యూజ్ చేసే ఒక మెయిల్ ఐడి లాంటిది సో అది మనం ఏ నేమ్తోనైనా క్రియేట్ చేసుకోవడానికి వీలుంటుంది సో ఈ హెల్త్ ఐడి ద్వారా మన హెల్త్ రికార్డ్ మొత్తం ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి వీలుంటుంది మనం సెట్ చేసుకునే నేమ్కి అట్ ది రేట్ ఎన్డీహెచ్ఎం అని ఉంటుంది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనమాట తర్వాత ఇక్కడ మనకు మెయిల్ ఐడి ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు నో ప్రాబ్లం అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిస్టిక్ అండ్ సబ్మిట్ చేసేయాలి సో దాట్స్ ఇట్ ఇప్పుడు మన హెల్త్ ఐడి అనేది రెడీ అయిపోయింది సో ఇది జనరేట్ అయిపోయింది అనమాట ఈ హెల్త్ ఐడిని మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఈ హెల్త్ ఐడికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటంటే ప్రజెంట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆరోగ్యశ్రీనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్కి సంబంధించి కూడా ఈ ఆరోగ్యశ్రీలోనే లింకేజ్ చేయడం జరిగింది అయితే ఫ్యూచర్లో ఆయుష్మాన్ భారత్ కూడా ఇండివిజువల్గా ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది అప్పుడు ఎవరెవరైతే ఆయుష్మాన్ భారత్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఈ హెల్త్ కార్డ్ అనేది లింకేజ్ చేయబడుతుంది అంటే జస్ట్ లైక్ ఆధార్ తోటి ఆయుష్మాన్ భారత్ లింక్ చేయడం జరుగుతుందనమాట అప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన ఐదు లక్షల మెడికల్ ఇన్సూరెన్స్కి మనం ఎలిజిబుల్ అవుతామన్నమాట ఓకే అర్థమైంది కదా సో ఇది ఈ విధంగా మనం హెల్త్ ఐడిని జనరేట్ చేసుకొని ఇప్పుడు పెట్టుకోవచ్చు బట్ ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ హెల్త్ ఐడి అనేది యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ